స్వామి, ఈ శుభకృత నవ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? చాలా సంతోషం. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి శుభకృత నామ సంవత్సరం చాలా గొప్పదని చెప్పవచ్చును. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు అంటే అనగా 1,000, 5, రాజపూజ్యం 4, అవమానం 5. మొత్తం మీద యోచించగా ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు సప్తమందు, శని 5వ ఇంట, రాహువు అష్టమయందు ఉండటం వలన జరిగిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా గొప్పది అని మనం చెప్పవచ్చును. ధనవ్యయం బాగుంటుంది, గృహంలో శుభకార్యాలు జరుగుతాయి, బంధువర్గ సమావేశాలు, సంఘంలో గౌరవము పలుకుబడి మనోధైర్యము ఉంటుంది, స్థిరాస్తిని వృద్ధి చేస్తారు, నూతన గృహ నిర్మాణం ఏదైనా చేయాలనుకుంటే కలిసి వస్తుంది, మనోధైర్యం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అయితే స్వవిషయం కంటే కలత్రమునకు, స్వవిషయంలో కలత్రమునకు స్వల్ప రుగ్మతలు అంటే వీళ్ళు అంటే తన శరీరంకి ఏం కాకపోయినా కూడా కలత్రం అంటే బంధువర్గములతో ఎవరికొకరు బాగులేకపోవడం వలన తద్వారా కాస్త మనం కొద్దిగా బాధపడడం జరుగుతుంది. కొద్దిగా శ్రద్ధ వహిస్తే మంచిది. కుటుంబము, కుటుంబ వృద్ధి, పుణ్యక్షేత్ర సందర్శనము, పుణ్యకార్యములు చేయుట, సంవత్సరం మధ్యలో కాస్త చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది అంతగా బాధించవు అని చెప్పాలి, చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అవి అంతగా బాధించవు. మరి ఏ రంగంలోనికైనా ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్త్రీ జన సహాయం, ఏదో ఒక స్త్రీ మూలకం కానీ కొంత జనుల సహాయం కానీ వీరికి ఉండటం వలన వీరికి మంచి ఉన్నతమైన స్థితిని పొందగలరు ఈ సంవత్సరం. ప్రాణమిత్ర వైశల్యం అంటే వైషమ్యం, ప్రాణమిత్రుడు ఎవరో ఒక ప్రాణమిత్రుడు మనకి ఆప్త బంధువులు ఎవరో ఉంటారు, మిత్రుడు ఉంటారు, వాళ్ళు కాస్త వైషమ్యం అంటే దూరం అవడం వలన కొంత మనసులో కొద్దిగా బాధ కలగడం జరుగుతుంది. కొత్త కొత్త కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సంవత్సరం, జీవనం లాభం ఉంటుంది. ఎలాంటి కార్యాలైనా సులువుగా గ్రహించి వాటికి ముందుకు తీసుకోపోగలుగుతారు. మరి వారు మాట తీరు వలన ఎంతటి వారినైనా ఒప్పించి ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా జయం చేయగలరు. మరి శత్రువులు వీరికి వారి యొక్క మాట యొక్క చాతుర్యం వలన శత్రువులే మిత్రులవుతారు, వారికి సహాయ సహకారాలు కూడా అందించే అవకాశం కనిపిస్తుంటుంది. మరి అష్టమ రాహు వలన చిన్న చంచలత్వం మనసులో, అష్టమ రాహు వలన కాస్త చంచలత్వం ఉంటుంది. అందువలన మనసు కాస్త చంచలత్వం కాకుండా కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిది. మొత్తం మీద యోచించగా ధనము, ధనానికి సంబంధించిన కార్యసాధన వీరికి ఉంటుంది, పుష్కలమైన ధనం సంపాదించగలరు. అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం బాగుంటుంది. గ్రహ సంచారం జరిగినప్పటికీ కూడా అనుకున్న దగ్గరికే ట్రాన్స్ఫర్లు అవ్వడము, లేదో బదిలీలు ప్రమోషన్లతో కూడిన బదిలీలు అవ్వడం జరుగుతుంది. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా గొప్పగా ఉంది అని చెప్పవచ్చు. ఈ రాజకీయ నాయకాల విషయానికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మిశ్ర ఫలితంలో ఉన్నాయి. మంచి చెడు, ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మొత్తం మీద యోచించగా చెడు కంటే మంచి ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా గొప్పగా ఉంది అనే చెప్పవచ్చును. ఈ సంవత్సరం కళాకారులు కానీ సినీ వర్గం, టీవీ వర్గంలో పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం కూడా మొత్తం మీద యోచించగా చాలా బాగుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే గురుబలం కొద్దిగా వైశిష్టంగా ఈ సినీ రంగం వాళ్ళకి గురుబల ప్రభావం కొంత ఉంది కాబట్టి వారు రాణించగలరు, బాగుంటుంది వారికి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి అన్ని విధాలుగా బాగుంది. ఏ వ్యాపారం అనుకుని చేసిన పట్టుదలతో ముందుకు వెళ్ళిన అనుకున్న లాభాలని వీళ్ళు రాణించగలరు, సాధించగలరు. విద్యార్థులు ఈ సంవత్సరం గురుబలం అనేక అధికంగా ఉండటం వలన విద్యపై శ్రద్ధ పెడతారు, మంచి ఉత్తీర్ణంగా పాస్ అవుతారు, అనుకున్న విద్యను అభ్యసించగలుగుతారు. అదే మొత్తం మీద యోచించగా ఈ సంవత్సరం ఈ స్త్రీలకి చాలా బాగుంది. మొత్తం మీద స్త్రీలకి ఈ సంవత్సరం ఈ పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది. పట్టిందల్లా బంగారం అన్నట్టుందంటే ఎప్పుడూ లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అనేక విధాలుగా ఈ స్త్రీలకు చాలా గొప్పది అని చెప్పవచ్చు. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, మంచి పుత్ర సంతాన యోగ్యత,
పిల్లలు లేకపోయినప్పుడు పుత్ర సంతాన యోగ్యత ఉంది, సంతాన యోగ్యత ఉంది. అదేవిధంగా మొత్తం మీద ఈ స్త్రీలకి ఈ సంవత్సరం మహోన్నతమైన కాలమనే చెప్పవచ్చును. మంచి ఆభరణాలు కొనే అవకాశం ఉంది, స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని విధాలుగా బాగుండడం వలన ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి కాస్త నరఘోష ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ నరఘోష ఉండడం వలన వీరు ఖచ్చితంగా ఈ మంగళవార శనివార నియమాలు పాటిస్తే ఈ నరఘోష అనేది కొంత దూరం అవుతుంది. కాబట్టి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆ మంగళవార నియమాలు పాటించినచో గొప్ప యోగ్యత పొందగలరు. ఈ నరఘోత కొంత క్షీణించి ఇంకా మంచి ఉన్నతమైన స్థితిని పొందగలరు. మొత్తం మీద యోచించగా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే అనేక విధాలుగా గొప్పగా ఉన్నది ఈ రాశి వారికి. మరి ఈ నియమాలు పాటిస్తే ఇంకా అభ్యున్నతమైన స్థానాన్ని పొందగలరు. నమస్కారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.